నూతన కార్యక్రమాలతో రియాలిటీ రంగంలో నావెళ్లి అండ్ డెవలప్మెంట్ కోసం క్రెడాయి తెలంగాణ, క్రెడాయి హైదరాబాద్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు స్టడీ టూర్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరించాయి. రియాలిటీ రంగంలోని దిగ్గజ సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులను సందర్శించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్చి 25వ తేదీన క్రెడాయి తెలంగాణ జిల్లా చాప్టర్ల నుంచి దాదాపు 200 మందికి పైగా బిల్డర్స్తో కలిసి మొదటగా కోకాపేటలోని పావులోమి ఫలాజీ సందర్శనతో పాటు ఈ స్టడీ టూర్ ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కొండాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాను సందర్శించారు. అనంతరం ఐజీబీసీ హెడ్ ఆఫీస్కు చేరుకున్న రియాలిటీ రంగ బృందం రాయదుర్గ్లోని సత్వానాలే సిటీ టీ హబ్లను సందర్శించింది. ఇబ్రాహీంబాగ్లోని వెసెల్లా మెడోస్లో పర్యటించడంతో ఈ స్టడీ టూర్ ముగిసింది. పౌలోమి సంస్థ ఎండీ ప్రశాంతరావు, క్రెడాయి తెలంగాణ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి, క్రెడాయి తెలంగాణ ప్రెసిడెంట్ ఎలక్టెడ్ ప్రేమ్ సాగర్ రెడ్డి, ఎస్ఎంఆర్ అధినేత రామిరెడ్డి, సిఐఐ తెలంగాణ చైర్మన్ శేఖర్ రెడ్డి, క్రెడాయి హైదరాబాద్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈరోజు రాష్ట్రంలో మాకు క్రెడాయి తెలంగాణకు ఉన్న 15 చాప్టర్స్ నుంచి మా మెంబర్స్ అందరికీ కన్స్ట్రక్షన్ అవేర్ కొరకు ఒక స్టడీ టూర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము మెంబర్స్కి ఏంటంటే, ఈ మధ్యలో మీరు చూస్తున్నారు ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రాష్ట్రంలో, సో అటువంటివి మా క్రెడాయి మెంబర్స్లో ఎక్కడ జరగకూడదని చెప్పేసి మేము అందరిని పిలిచి ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన కొన్ని ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని బేస్మెంట్ లెవెల్లో, ఆ తర్వాత స్ట్రక్చర్ లెవెల్లో, బ్రిక్ వర్క్ లెవెల్లో కంప్లీషన్ ప్రాజెక్ట్స్ను, ఈ వీటన్నిటి గురించి ఈ డే లాంగ్ టూర్ టోటల్ ఈరోజు డే మొత్తం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే పలోమిలో స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 200+ మెంబర్స్ అందరూ వచ్చిండ్రు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కింద అందరూ సీరియస్గా తీసుకుని అందరు వచ్చినందుకు అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఇక్కడ నుంచి మేము ఎస్ఎంఆర్ ఐకానియాకి వెళ్తున్నాము. అక్కడ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే బేస్మెంట్ లెవెల్లో, బ్రిక్ లెవెల్లో, స్ట్రక్చర్ లెవెల్లో కంప్లీటెడ్, క్లబ్ హౌజెస్, ఏ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్టాత్మకమైన టీ హబ్ దాని పక్కనే మన సలార్పూరియా కమర్షియల్ ప్రాజెక్టు, ఇవన్నీ కంప్లీట్ చేస్తూ లాస్ట్కు మా ఎండ్ ప్రోగ్రామ్ వచ్చేసి విల్లా ప్రాజెక్టు విశల మిడోస్ అని చెప్పేసి తారామతి దగ్గర ఉంటుంది, అక్కడికి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాం. సో ఆల్ ప్రాజెక్ట్స్ బేస్మెంట్ లెవెల్లో కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, విల్లా ప్రాజెక్ట్స్, అన్ని ప్రాజెక్ట్స్ మేము మా మెంబర్స్కి ఈరోజు చూపించి ఈ రకమైన ప్రోగ్రామ్స్ ఇంకా ముందు కండక్ట్ చేసి, సో ఎలాంటి కన్స్ట్రక్షన్లో ఎలాంటి పొరపాట్లు ఎక్కడ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ ప్రోగ్రాము మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇప్పుడు క్రెడాయి తెలంగాణ యాజ్ ఆర్గనైజ్డ్ స్టడీ టూర్ ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటుంటుంది. సో దిస్ టైం అవర్ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారు ఏంటంటే దీని మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సైడ్ వై నాట్ బి ఆర్గనైజ్ ద స్టడీ టూర్ ఫర్ ఆల్ ద చాప్టర్స్, ఎందుకంటే డిఫరెంట్ చాప్టర్స్ నుంచి వస్తుంటారు కాబట్టి అని తను ఇచ్చిన సజెషన్ తోటి సరే వి ఆల్ టుగెదర్ క్రెడాయి తెలంగాణ దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్ హాస్ గాట్ ఎ ఓవర్వెల్మింగ్ వాట్ ఏ రెస్పాన్స్. ఏంటంటే మేము యాక్చువల్లీ ఏమనుకున్నాం అంటే హార్డ్లీ అన్ని చాప్టర్స్ కలిపి 100 మెంబర్స్ అనుకున్నాం, అటువంటిది ఇట్ హాస్ క్రాస్ 200. అండ్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ దిస్ లెట్ మీ థ్యాంక్ ప్రశాంత్ ది ఎండీ ఆఫ్ దిస్ పౌలోమి పులాజో, బికాస్ అందరం కలిసి ఇక్కడికి రాగానే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం, మా వెహికల్స్ కొరకు ఇక్కడ ప్లేస్ ప్రొవైడ్ చేయడం, అండ్ హీ బీయింగ్ ద ట్రెజరర్ ఆఫ్ క్రెడాయి తెలంగాణ, ఐ థింక్ హీ హాస్ డన్ హిస్ రెస్పాన్సిబిలిటీస్, హీ హాస్ టేకెన్ దిట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, చాలా బ్రహ్మాండంగా చేసిండు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడాయి తెలంగాణ రియలీ థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్సో హుల్హార్టెడ్లీ థ్యాంక్ అవర్ ప్రెసిడెంట్. ఐ థింక్ దిస్ విల్ బి అ వెరీ బిగ్ సక్సెస్. దిస్ రెస్పాన్స్ విల్ ఫోర్స్ అస్ టు ఆర్గనైజ్ వన్ మోర్ టూర్ లైక్ దిస్. ఈరోజు ఆల్మోస్ట్ 200 మెంబర్స్ మన క్రెడాయి తెలంగాణ డిస్ట్రిక్ట్ చాప్టర్స్ నుంచి అందరూ వచ్చిన వాళ్ళకి వార్మ్ వెల్కమ్ టు పౌలమి ప్లాజా. పౌలమి యొక్క 55 ఫ్లోర్స్ హై ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అండి, కోకపేట ఓవరాల్ మీద కడుతున్నాము. సో ఈరోజు అందరూ స్టడీ టూర్ లాగా మన దగ్గర స్టార్ట్ చేయటము, ఇక్కడికి వచ్చి సైటు, మన మార్కెటింగ్ ఆఫీసు, సేల్స్ ఆఫీసు అన్ని చూసుకొని సైట్ లోపలికి వెళ్ళి కన్స్ట్రక్షన్ మెథడాలజీ ఏంటిది, ఈ హైరైజ్ ప్రాజెక్ట్స్లల్లో మనము ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటాము, టెక్నాలజీస్ ఏం వాడుతున్నాము అనేది అందరూ చూశారు. చాలా సంతోషం. సో థ్యాంక్ యూ టు క్రెడాయి ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి అన్న ఫర్ హ్యావింగ్ గివెన్ అస్ దిస్ ఆపర్చునిటీ టు ఆర్గనైజ్ ది స్టడీ టూర్ అండ్ ఫీల్స్ వెరీ నైస్ హ్యావింగ్ సో మెనీ పీపుల్ విజిట్ అవర్ సైట్ టుడే. థ్యాంక్ యూ అండి.
సో మా క్రెడై తెలంగాణ తరఫున డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్స్లో ఉన్న అడ్వాంటేజెస్ అవన్నీ చూపించడానికి మెంబర్స్కి అందరు కూడా ఒక మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి, వారికి వీటి మీద నాలెడ్జ్ రావాలనే ఒక సదుద్దేశంతో అందరినీ పిలిపించేసి అంటే ఇది ఒక స్టడీ టూర్ లాగా మొత్తం ఆర్గనైజ్ చేశారు. దీంట్లో మా ఎస్ఎంఆర్ వినయ్ ఐకాన్యా మన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది అంటే ప్యూర్లీ మనకు రెసిడెన్షియల్ గేడ్ కమ్యూనిటీ. ఈ ప్రాజెక్ట్ను ఇక్కడ అంటే సింగిల్ ప్రాజెక్ట్లో ఫ్యామిలీస్ ఆక్యుపైడ్ కమ్యూనిటీ అట్ సేమ్ టైము ఇప్పుడు ఫినిష్ అయిపోయి ఆక్యుపై అవుతున్న వాళ్ళు, ఆ ఫినిషింగ్స్ ఉన్న వాళ్ళు, దాని తర్వాత స్ట్రక్చర్ అవుతున్నాయి, ఆ ఫౌండేషన్స్ అవుతున్నాయి కానివ్వండి, వేరియస్ లెవెల్స్లో ఉన్న ఆల్ ద యాక్టివిటీస్ విత్ ఎమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ హౌ ద మెయింటెనెన్స్ గోయింగ్ అని ఇవన్నీ కూడా చూపించడానికి ఒక ఐడియల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వారు మనల్ని అడగడం జరిగింది. దానికి ఇమీడియట్గా మనం రెస్పాండ్ చేసేసి ఈరోజు మోర్ దెన్ 200 మెంబర్స్ మన మా క్రెడై మెంబర్స్ అందరూ వచ్చారు. వారంతా ప్రాజెక్ట్ విజిట్ చేశారు అండ్ వారితో కూడా మా ఇంజనీర్స్, మా తర్వాత మా ఆర్కిటెక్ట్స్ వారందరూ కూడా ఇంటరాక్ట్ చేసేసి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేశారు. కొన్ని డౌట్స్ వారికి ఎవరైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా మేము క్లారిఫై చేయడం జరిగింది అండ్ బట్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఎగ్జాక్ట్లీ క్రెడై తెలంగాణ తీసుకున్న ఒక మంచి ఇనిషియేటివ్. ఇట్లా ఇనిషియేటివ్ కంటిన్యూ తీసుకోవాలి, ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేసి మన మెంబర్స్కు మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పేసి అని ఆశిస్తూ క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో మన తెలంగాణలో ఉన్న వివిధ జిల్లాల నుంచి ఉన్న డెవలపర్స్ అందరికీ కూడా హైదరాబాద్ పట్టణంలో మెగా ప్రాజెక్ట్స్, బెస్ట్ ప్రాజెక్ట్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే అడాప్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా బిల్డర్లకు చూపించాలా అవేర్నెస్ ప్రోగ్రాము. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఉన్నాయని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే అవి కూడా గ్లోబల్ లెవెల్ కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే గతంలో మనం మోర్ దెన్ 2 డికేడ్స్ నుంచి కూడా మనం క్రెడై తరఫున ఈ దేశంలో అడ్వాన్స్డ్ ఏదైతే సిటీస్ ఉన్నాయో అప్పుడు ఆ రోజుల్లో బాంబే కానీ ఢిల్లీ కానీ బెంగళూరులో కూడా మనము ఈ విధంగా మన మెంబర్స్ అందరినీ కూడా కంబైన్డ్ ఏపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి బెస్ట్ ప్రాజెక్ట్స్ గురించి అవగాహన చేయించాము. అట్లనే ప్రపంచంలో కూడా ఎవ్రీ ఇయర్ మనము క్రెడై తరఫున డిఫరెంట్ కంట్రీస్కి పోతున్నాము, అక్కడ కూడా ముందే మన బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో తెలుసుకొని అక్కడ కూడా మన ప్రాజెక్టు విజిట్ చేపిస్తున్నాము. నిర్మాణ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, షేర్ వాల్ టెక్నాలజీ అని, అట్లనే ప్రీకాస్ట్ అని, మెటీరియల్ కూడా కొత్త కొత్త మెటీరియల్ వస్తున్నాయి. ఇప్పుడు గ్రీన్ మెటీరియల్స్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ 6,000 ప్రోడక్ట్స్ గ్రీన్ ప్రో లేబుల్తో ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలంటే ఇక్కడ ఎక్కడో థియరీ చదవడం కాదు, ఇక్కడ సైట్లోకి వస్తే ప్రాక్టికల్గా చూడవచ్చు, ప్లస్ సీనియర్స్ కూడా వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్లీ మినిమం ఒక క్వార్టర్లీ మనము హైదరాబాద్ కానీ వేరే దేశంలో ఎక్కడ కానీ మంచి బెస్ట్ ప్రాక్టీస్ చేపిస్తే మాత్రం బాగుంటుంది. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ అందరికీ, మా క్రెడై మెంబర్స్ అందరికీ కూడా ఒక స్టడీ టూర్ నిర్వహించడం జరిగింది. మా క్రెడై హైదరాబాద్కి సంబంధించిన బిల్డర్స్ అందరి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న ప్రాజెక్ట్స్ అందరికీ కూడా ఒక కొత్త టెక్నాలజీ, ఇప్పుడు మనందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్లో నిర్మాణ రంగం ఎంత వేగంగా పుంజుకుందో, ఎటువంటి కొత్తగా హైరైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్తో ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లాలు కూడా బాగా ఎదుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా కొత్త ప్రాజెక్ట్స్, ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ కలిగే విధంగా ఈరోజు ఈ స్టడీ టూర్ నిర్వహించడం జరిగింది. రకరకాల ప్రాజెక్టులు, ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉండే ఒక హైరైజ్ బిల్డింగ్ అనుకోండి, తర్వాత సెమీ కంప్లీటెడ్ అండ్ కంప్లీటెడ్ బిల్డింగ్, అలాగే పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఈరోజు అందరికీ కూడా చూసే విధంగా అవకాశం కల్పించడం జరిగింది. దానితో ఎప్పుడు కూడా ఒక బిల్డర్ అనే అతనికి కూడా ఒక డిఫరెంట్గా ఆలోచనలు కూడా మొదలవుతాయన్నమాట. ఇటువంటి ప్రాజెక్ట్ నేను కూడా చేయడానికి ఎటువంటి అవకాశం ఉంటుంది, ఎలాంటి కొత్త ఆలోచనలు మొదలవుతాయి. సో దాంతోపాటుగా కూడా ఒక దే విల్ నో హౌ ద ఏ న్యూ ప్రాజెక్ట్ కెన్ బి డన్, ఒక హైరైజ్ చేసినా కూడా దానికి తగ్గట్టుగా కొత్త టెక్నాలజీ అడాప్టేషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా తనకి అనుభవించుకోగలగాలి అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టడీ టూర్స్ కూడా చాలా వరకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో క్రెడై హైదరాబాద్ ఎప్పుడు కూడా ఇటువంటికి క్రెడై తెలంగాణకు కానీ మా బిల్డర్లందరికీ కూడా తోడ్పాటు అందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సహాయపడుతుంది. థ్యాంక్ యూ.